కరీంనగర్ కలెక్టరేట్ నుండి మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ ఉన్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. సంపత్, ప్రస్తుతం ఇప్పుడు 10:45 అవుతుంది, కనీసం 60% మంది ఉద్యోగులు కూడా రాలేదు. ప్రస్తుతం నేను జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఉన్నాను, ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. దాదాపు ఎటు చూసినా ఒక నిర్మానుష్యమైన వాతావరణం కనబడుతుంది, ఎందుకంటే ఇదంతా ఖరీఫ్ సీజన్, చాలా హడావుడు ఉండాలి. కానీ ఎక్కడ కూడా మనకు అధికారులు కనబడలేదు, కనీసం స్టాఫ్ కూడా కనబడలేదు. ఎందుకంటే ఈరోజు ప్రజా ఉన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా ప్రజావన్ దగ్గరికి వెళ్తారు, కానీ స్టాఫ్ ఎక్కడ కూడా కనబడలేదు. ఎందుకంటే ఇది ఖరీఫ్ సీజన్, చాలామంది రైతులు వస్తుంటారు, సమస్యలు ఉంటాయి. కానీ మనం చూస్తున్నాం, దాదాపున ఎక్కడ పూర్తిగా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి కనబడుతుంది. డోర్స్ అని కూడా లాక్ వేయడం అయితే జరిగింది, కనీసం కొన్ని చోట్ల డోర్స్ కూడా ఓపెన్ చేయట్లేదు. అంటే కేవలం అగ్రికల్చర్ డిపార్ట్మెంటే కాదు, దాదాపు అన్ని డిపార్ట్మెంట్లో ఇదే పరిస్థితి. ఖచ్చితంగా ఉదయం 10 గంటలకే ఆఫీస్కు చేరుకోవాలి, కానీ ఎవరు కూడా ఆఫీస్కు చేరుకోవట్లేదు. 11:30 మధ్యాహ్నం వచ్చే పరిస్థితి కనబడితే మనం చూస్తున్నాం. ఇక్కడ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థకు సంబంధించిన ఆ చైర్స్ అన్ని కూడా ఖాళీ ఉన్నాయి. అక్కడ మొత్తం 3 చైర్స్ ఉన్నాయి, కానీ 3 చైర్స్లో కూడా ఎవరు కూడా టెక్నికల్ సిబ్బంది లేదు. మనం చూస్తున్నాం, దాదాపు అన్ని కూడా చైర్స్ ఖాళీ ఉన్న పరిస్థితి ఉంది. మరి ఎప్పుడు వస్తారు? ఇప్పుడు 10:45 అవుతుంది, ఒకసారి మన టైం కూడా చూడవచ్చు. 10:45 అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఉద్యోగి కానీ సిబ్బంది కానీ ఎవరు రాదు. మొత్తం ఇక్కడ 32 మంది దాకా సిబ్బంది ఉంటే కేవలం 6-7 మాత్రమే వచ్చారు. ఎందుకంటే ఇదంతా ఖరీఫ్ ఆరంభం, రైతులు వివిధ సమస్యలు ఎదుర్కొంటారు, ఎలా సాగు చేసుకోవడం కూడా రైతులు అడిగే పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ కూడా ఉద్యోగులు రాని పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కొంతమంది ఉద్యోగులు మాత్రం 10 గంటలకు వచ్చిన పరిస్థితి కనబడి మనం చూస్తున్నాం. దాదాపు అన్ని చైర్స్ అన్ని కూడా ఖాళీ ఉన్నాయి, అంటే కేవలం ఇక్కడ 3 ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. దాదాపు మనం ఒకసారి విజువల్స్లో చూడవచ్చు, అక్కడ ఒక ఉద్యోగి పనిచేస్తున్నారు, అదేవిధంగా ఇక్కడ ఒక ఉద్యోగి పనిచేస్తున్నాడు, మిగతా 2 చైర్స్ అన్ని కూడా ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా మరొకసారి ఇటు కూడా దాదాపు ఇవన్నీ కూడా చైర్స్ అన్ని ఖాళీ ఉన్నాయి. ఒకసారి ఉద్యోగితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు, ఎన్ని గంటలకు అసలు రావాలని చెప్పి తెలుసుకునే ప్రయత్నం. అంటే ఎన్ని గంటలకు రావాలండి? మామూలుగా 10:30 వరకు అటెండ్ అయిపోతారు. మామూలుగా 10:00 ఆఫీస్ చేరుకోవాలి కదా? దాదాపు 10:30 వరకు రీచ్ అవుతుంది. 10:00 చేరుకోవాలి, 10:30 ఎందుకు అంటారు? జనరల్గా అట్లా వస్తారు కదా, అందరూ అట్లే 10:30 వరకు వస్తారు. ఎన్ని గంటలకు మళ్ళీ మీరు ఆఫీస్లో ఉంటారు? 5:30 వరకు. ఇప్పుడు అంతా అగ్రికల్చర్ సీజన్, చాలామంది రైతులు వస్తుంటారు, వాళ్ళు సమస్యలు ఉంటాయి. అంటే ఎందుకోసం సిబ్బంది అనుకున్న సమయానికి రావట్లేదు? కొంతమంది టెక్నికల్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ సాయంత్రం లేట్ అవుతుంది, అట్లా వాళ్ళు కొంచెం మార్నింగ్ లేట్ వస్తారు. మొత్తం ఈ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉద్యోగం? 4 మెంబర్స్. ఉద్యోగంతో మాట్లాడితే కేవలం 4 మాత్రమే ఉన్నారు, మిగతా 20 మంది రాని పరిస్థితి ఉంది. అంటే కేవలం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కాదు, మనం కూడా ఒక 4-5 డిపార్ట్మెంట్ చూసాం, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసాం, అదేగా హౌసింగ్ డిపార్ట్మెంట్ చూసాం, ఎక్కడ కూడా ఇదే పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ సిపి ఆఫీస్ సంబంధించిన పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది, ఎవరు కూడా లేదు, ఒక అటెండర్ మాత్రమే ఉన్నారు. దాదాపు అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఎవరు లేని పరిస్థితి కనబడితే మనం ఒక రూమ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. చూడొచ్చు ఒకసారి, ఇక్కడ కనీసం ఎవరు లేరు. అక్కడ మొత్తం ఆల్ చైర్స్ అన్నీ కూడా ఖాళీ ఉన్నాయి. దాదాపు కరీంనగర్ జిల్లాలోని కలెక్టరేట్లోని అన్ని డిపార్ట్మెంట్లో ఇదే పరిస్థితి ఉంది. మరి అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు, అటెండెన్స్ రానిపై చర్యలు తీసుకున్నప్పుడు కూడా యథావిధిగా ఉద్యోగస్తులందరూ కూడా ఆలస్యంగా వస్తున్నారు కరీంనగర్ కలెక్టరేట్లోని.